పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అధిష్టానం జలకిచ్చింది చివరి దశ అభ్యర్థుల ఎంపికలో ఆయన సూచించిన అభ్యర్థులను పక్కన పెట్టి ఇతర నేతలకు టికెట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది ఉమ్మడి నల్గొండ జిల్లాలో తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాల్లో రేవంత్ మాట చెల్లుబాటు కాలేదని సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి తమ ఆధిపత్యాన్ని నిలుపుకున్నారనే టాక్ వినిపిస్తుంది తుంగతుర్తిలో అత్యంకి దయాకర్కు సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు రేవంత్ ప్రయత్నించగా అధిష్టానం మాత్రం తుంగతుర్తిలో మందుల సామెల్కు సూర్యాపేటలో రామ్ రెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్ కేటాయించింది సామెల్కు కొమటి రెడ్డి దామోదర్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు ఇచ్చినట్లు తెలిసింది ఈ రెండు స్థానాల విషయంలో కొమట్ రెడ్డి ఉత్తమ్ కుమార్ తొలి నుంచి పట్టుదలగా ఉన్నారు ఈ సీట్లలో తాము సూచించిన వారికి కాకుండా రేవంత్ వర్గీయులకు టికెట్లు ఇస్తే సహించేది లేదని తాము కూడా పోటీ నుంచి తప్పుకుంటామని అధిష్టానాన్ని హెచ్చరించినట్లు సమాచారం దీంతో పాటు నారాయణ విషయంలోను రేవంత్ కు అధిష్టానం చెక్ పెట్టింది తొలుత రేవంత్ వర్గంగా పేరొందిన శట్కర్ కు టికెట్ కేటాయించిన అధిష్టానం ఆ తర్వాత ఆయనను తప్పించి దామోదర్ రాజనరసింహ వర్గానికి చెందిన సంజీవ రెడ్డికి టికెట్ కేటాయించింది కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా నారాయణకేట్ టికెట్ ను తొలుత బీసీ నేత లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సురేష్ శెట్కర్ కు ప్రకటించింది దీంతో ఆయన శుక్రవారం నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతుండగా అధిష్టానం ఫోన్ చేసి ఆ టికెట్ ను సంజీవ రెడ్డికి ఇస్తున్నట్లు తెలిపింది దీంతో సురేష్ షెట్కర్ అధిష్టానం ఆదేశాల మేరకు సంజీవరెడ్డి గ్రామం పంచగామకు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు అనంతరం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు దీంతో సురేష్ శెట్కర్ వర్గీయులు బిన్నెలయ్యారు లింగాయత్ సామాజిక వర్గం నేతలు కాంగ్రెస్ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు అయితే బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డికి లభిస్తున్న ప్రజా మద్దతును చూసి భయపడే సురేష్ శెట్కర్ బరి నుంచి తప్పుకున్నారనే ప్రచారం జరుగుతుంది ఇక పటాన్చెరు టికెట్ ను కాంగ్రెస్ మొదటి నుంచి ముదిరాజ్ వర్గానికి చెందిన నీలం మధుకు ప్రకటించింది మరో నేత కాటా శ్రీనివాస్ గౌడ్ టికెట్ కోసం దామోదర్ రాజనరసింహ ద్వారా గట్టి ప్రయత్నాలు చేశారు అదే సమయంలో ఆయన అనుచరులు రేవంత్ జగ్గారెడ్డి టికెట్ అమ్ముకున్నారంటూ దిష్టిబొమ్మలు దహనం చేశారు శుక్రవారం నామినేషన్ వేసేందుకు మధు ఏర్పాటు చేసుకుంటుండగా గురువారం రాత్రే బీఫామ్ను ను శ్రీనివాస్ గోడుకు అందజేశారు ఈ అనూహ్య పరిణామాలతో నీలం మధు దిగ్భ్రాంతికి గురయ్యారు టికెట్ ఇస్తామంటేనే కాంగ్రెస్లో చేరానని తనను నమ్మించి గొంతు కోసారని నీలం మధు ఆగ్రహం వ్యక్తం చేశారు నీలం మధును తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది అయితే ఆయన మాత్రం బీఎస్పీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం